ఈరోజు సంఘంలో నీ మినిస్టర్ ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు ఈ లెసన్. నీ పరిచర్య ఏంటి అసలు? ఇది ప్లే గ్రౌండ్ కాదు శ్రోతల్లో చూసి వెళ్ళిపోవడానికి, ఇది బ్యాటిల్ గ్రౌండ్ అవర్ చర్చ్. సంఘం అనేది ఒక యుద్ధ వాతావరణానికి సంబంధించింది. ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఫైట్ చేయాలి. నువ్వు చూసి వెళ్ళిపోవడానికి కాదు, సంఘంలో సజీవమైన సంఘంలో సభ్యుడిగా ఉన్నది, సజీవమైన సంఘంలో శవాలు ఉండవు, జీవించే వ్యక్తులు ఉండాలి. శవాలు ఎవరో తెలుసా? నీ మినిస్ట్రీ నీకు తెలియకపోతే నువ్వు శవం, నువ్వు పనికి రాని అవయవం. నీ మినిస్ట్రీ ఏంటో నీకు తెలియాలి అంటే ఈరోజు నీకు డెప్త్ నీకు తెలియాలి. యేసుక్రీస్తు వారు మన మీద పెట్టుబడి పెట్టాడు, ఆయన మనల్ని కొన్నాడు, ఆయన దేవుడు రక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. ఆయన నువ్వు క్లెయిమ్ చేయడానికి నీ దగ్గర అసలు రూల్స్ లేవు, అథారిటీ లేదు, నీ దగ్గర అసలు ఏం లేదు, అసలు ఏ పాయింట్ కూడా లేదు నీ దగ్గర మాట్లాడడానికి. ఆయన మనం క్లెయిమ్ చేసి అడుగుతాడు, ఆయన ఏమని అడుగుతాడు తెలుసా? ఇదిగో రక్తం ఇచ్చి సంపాదించుతుంది నిన్ను, సంఘంలో సభ్యుడిగా చేసేస్తుంది నిన్ను. ఏమి చేస్తున్నావు? నువ్వు సంఘంలో ఉన్నావు అంటే దేవుడు నీ నుంచి ఒక టేస్ట్ కోరతాడు. ప్రతి ఒక్కరిలో ఒక పరిచర్య, ఒక మినిస్ట్రీ దేవుడు సంఘంలో పెడతాడు. సేవ అనగానే ప్రసంగమే కాదు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేసేవారు ఉంటారు, పనులు చేసేవారు ఉంటారు, వాదార్చేవారు ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు, కూర్చోబెట్టేవారు ఉంటారు, కొత్త వారికి ఆదరణ ఇచ్చేవారు ఉంటారు, ఎవరైనా రాకపోతే సంఘం ఇక్కడుందని అడ్రస్ చూపించేవారు ఉంటారు, ఇలా టెక్నికల్గా పనిచేసేవారు ఉంటారు, వీటిని ఉతికేవారు ఉంటారు, తుడిచేవారు ఉంటారు, రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి. ఈ అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా యోసేపు వలె చేయాలి. హరిమతే యోసేపు ఎలా అయితే చేశాడో, నికోదేము వృద్ధాప్యంలో ఎలా అయితే చేశాడో, మీరు కూడా మీ పరిచర్యను నమ్మకంగా చేయాలి. ఒకవేళ ఒమ్ము చేసావనుకో, దేవుడు అడుగుతాడు గుర్తుపెట్టుకో. నీకు అనవసరంగా ఇచ్చాను రా తలంతులు. తలంత్ అంటే ఏంటో తెలుసా ఇంగ్లీష్ బైబుల్లో? టాలెంట్. నీకు టాలెంట్ వేస్ట్ చేసావు నువ్వు, నీకు ఇచ్చి టైం వేస్ట్ అయింది. నీకు టలంతులు ఎందుకు ఇచ్చాను? నీకెందుకు మంచి చదువునిచ్చాను? నీకెందుకు మంచి హోదానిచ్చాను? నీకెందుకు తెలివితేటలు ఇచ్చాను? దాన్ని బట్టి నువ్వు ఒక స్టాండింగ్ చూసుకుంటావు అని కాదు, మినిస్ట్రీలో నీ టాలెంట్ ఉపయోగిస్తావని. అందుకే నేను ఇచ్చాను, అందుకే నేను నిలబెట్టాను, అందుకే పిలిచాను, అందుకే కూర్చోబెట్టాను, అందుకే మీరు సజీవమైన సంఘం. చూసారా? బండున్నా సేవకరాం, కార్లున్నా దేవుని పనిలో తిరగం, వాహనాలున్నా మనకున్న బాధ ఏంటో చెప్పనా, వెళ్దాంలే అంటాం. సుఖాలు ఎక్కువైపోయాయి కదూ. టోజర్ అనే భక్తుడు అంటాడు, క్రైస్తవులు అనుకుంటారట, బాగా వినండి, సుఖపడిపోతూ మనం అనుకుంటావట దేవుడు నన్ను దీవించేస్తున్నాడు అనుకుంటామంట. అర్థమైతే అమ్మో, సుఖపడిపోతూ మనం అనుకుంటాం దేవుడు నన్ను చాలా బ్లెస్సింగ్ ఇస్తున్నాడు నాకు అనుకుంటావట. నో, క్రైస్తవులం అనే బైబుల్ బహిరంగంగా పట్టుకుని తిరుగుతున్నాం వారం వారం, మనం సభలకు తిరుగుతున్నాం, క్రైస్తవులని నోరు ఇప్పుడప్పుడల్లా చెప్పుకుంటున్నాం, అవసరమైతే అడగనోడు కూడా చెప్తున్నాం మేము క్రైస్తవులు. ఏది నీ పరిచర్య? ఏది సంఘంలో నీ పరిచర్య యొక్క రుజువులేయి? రేపు పొద్దున నీ తాత, నువ్వు తాతవైతే నీ రాబోతున్న మనవల మనవలకి, నీ తర్వాత తరాలకి, మా ముందున్న పితరుడు ఇది చేశాడు అని నువ్వు సంఘంలో ఏ గుర్తు ఉంచి వెళ్ళిపోతావు? ఉందా ఏమైనా? ఈ శివర బెంచ్లో కూర్చున్నాడని అని చెప్పుకోలేక ఒకరోజు అంతేనా? ఏమైనా ఉందా? ఇక ఇక్కడ కూర్చుండేది అంటే మా అమ్మ ఈ గోడకి జారబడి జారబడి ఆ గోడని ఎలా చేసేసిందో చూడండి అని చెప్పుకోవాలక. ఇవి కాదు మన సాక్ష్యాలు సంఘంలో. వాళ్ళని చూడండి, వాళ్ళని చూడండి, వాళ్ళ కళ్ళు పెట్టి చూడండి, వాళ్ళు ఎంత పరిచర్య చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరు, నేను నా పరిచర్య నాకుంది, అన్న పరిచర్య అనుకుంది, మీ పరిచర్య ఏముంది? ఉందా? మా పరిచర్య వినడమే బ్రదర్ అనుకో, దేవుడు ఊరుకోడు. నేను ఏ పరిచర్య చేయకుండా ఉండడానికి, సుఖభోగాల మధ్య కూర్చోబెట్టడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. నువ్వు ఏదో ఒకటి చేయడానికే. చూస్తారు ఒకసారి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నాలుగో వచనం నుండి చూడండి. నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటి జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సంఘంలో ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుందట. కార్యము అన్న పదం రాశాడు చూడండి, కార్యము అన్న దానికి ఇంగ్లీష్లో ఇచ్చింది ఏంటో తెలుసా, మినిస్ట్రీ. ప్రతి ఒక్కరికి సంఘంలో మినిస్ట్రీ ఉందట. ఇది అసెంబ్లీ కాదు, మరి కాల్డ్ అవుట్. సమాజానికి వేరుగా వచ్చిన సంఘం, అది సంఘం అంటే. అలాంటి సంఘంలో ప్రతి వానికి ఇవ్వబడ్డాయట. మీరు ఆలోచించవలసింది ఏంటో తెలుసా, కృపావరాలు నానా విధములుగా ఉన్నాయట, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయట, నానా విధాలు కార్యములు కలవట. ఎన్ని క్యాడర్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. బాధేస్తుందా, భయం వేస్తుందా మన మీద, మనకే చీ అనిపిస్తుందా? సజీవమైన దేవుని సంఘంలో శ్రోతలు కాదు. ఎప్పుడు నేను చెప్పే మాట, మీరు శ్రోతలు కారు, మీరు సవాలుగా ఉండిపోవద్దు. మన మినిస్ట్రీ ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి వ్యక్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి వ్యక్తికి ఆత్మ వరమిస్తుందట. కొరింథి పత్రికలో నెక్స్ట్ వీలైతే అదే చెప్తా. ప్రతి వ్యక్తి సజీవమైన సంఘంలో మనం దేవుని కొరకు పనిచేయడానికి పుట్టామట, అందుకు ఉన్నామట. ఎందుకయ్యా నాకు ఈ టాలెంట్స్ ఎందుకు ఇచ్చావయ్యా సంఘంలో నాకంటే, దేవుడు అంటాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకట. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఏమి పట్టణ వారిగా ఉంటే సజీవమైన సంఘంలో సేవాలన్న సంగతి మాత్రం మర్చిపోకండి.